విజన్ 2020 అయిపోయింది, ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047. ఏపీ అభివృద్ధి కోసం సలహాలు సూచనలు ఇవ్వాలని రాష్ట్ర ప్రజల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం విశేషం. స్వర్ణాంధ్ర @2047 అనే పోర్టల్ను ఏర్పాటు చేస్తామని, సలహాలు సూచనలు ఇవ్వాలని సీఎం కోరారు. ఈ పోర్టల్ను ప్రభుత్వ ప్రణాళిక విభాగం ప్రారంభించింది. పోర్టల్కు మంచి సలహాలు సూచనలు అందజేసిన వారికి అభినందన సర్టిఫికెట్ అందజేయనున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి సందర్భంలోనూ ఇలాంటి నినాదంతో ముందుకు వస్తూ ఉంటారు. గతంలో విజన్ 2020 అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు, కానీ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు గురైంది. ఏపీ పాలకుల తెలంగాణ ప్రాంత ప్రజా వ్యతిరేక విధానాల వల్లే రాష్ట్ర విభజనకు దారితీస్తుందని ఆ ప్రాంత నాయకులు ప్రజలు బలంగా ప్రచారం చేశారు. చంద్రబాబు కనీసం తెలంగాణలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా చేపట్టలేదనే విమర్శ ఉంది. ఇవన్నీ తెలంగాణ విభజనకు దారితీశాయని చెప్పొచ్చు. తాజాగా 2047 నినాదంతో చంద్రబాబు ముందుకు రావడం గమనార్హం. నినాదం ఏదైనా రాష్ట్రానికి మంచి జరగాలని ప్రజానీకం కోరుకుంటోంది. ప్రభుత్వం ఇచ్చిన పోర్టల్కు ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చు.